ఇక లాక్ డౌన్ కారణంగా చెన్నైలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన 800 మంది వలస కార్మికులను శ్రీకాకుళంకు ప్రత్యేక రైల్లో తరలించారు. రైల్వే అధికారులు వలస కూలీలను క్వారంటైన్ సెంటర్లకు వైద్య పరీక్షల కోసం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులుగా చిక్కుకున్న వలస కార్మికులకు విముక్తి లభించింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి స్వగ్రామం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా చెన్నై నుంచి నేరుగా శ్రీకాకుళం రోడ్డుకు ప్రత్యేక రైలును తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు.